కరోనాతో మృతి చెందిన తిరుపతి కెమెరామెన్ పార్థసారథి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అఖిల భారత యువజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఆనందమోహన్ డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు సిపిఐ కార్యాలయంలో ఏవైవైఎఫ్ ఆధ్వర్యంలో పార్థసారథి సంతాప సభ జరిగింది. అనంతరం కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఓబులేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సభకు అఖిల భారత యువజన సమైక్య నియోజకవర్గ అధ్యక్షులు కె హరిబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, ఏపీడబ్ల్యూజే కందుకూరు కార్యదర్శి కృష్ణాపూర్, ఉపాధ్యక్షులు ఎడమాల నాగభూషణం, కందుకూరు నియోజకవర్గ అధ్యక్షులు బాలకోటయ్య, నియోజకవర్గ కార్యదర్శి బి చంద్రమోహన్, ఏపీడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు ఉప్పుటూరు మాధవరావు, ఏవన్టీవీ రిపోర్టర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాన్ని పోరాటం చేసి ఉద్యమానికి బలైన మహనీయులకు మనం సంతాప సభ జరుపుకోవటం ఆనందంగా బాధగా ఉన్నప్పటికీ జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. సంతాప సభకు అధ్యక్షత వహించిన హరిబాబుకి, అదేవిధంగా ఏపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబుకి, ఏపీడబ్ల్యూజే మాజీ నాయకుడు పాల్గొడే గారికి, అలాగే మన జర్నలిస్ట్ మిత్రుడు మాధవ అన్నకి, కృష్ణా అన్నకి, నాగరాజు అన్నకి, నాగభూషణ అన్నకి, అలాగే మా పిలుపును మన్నించి ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ ముందుగా విప్లవాదనాలను తెలియజేస్తున్నాను. అందరూ చెప్తారు, అప్లికేషన్ ఉండేదే జర్నలిస్టులు కాదు, ఇప్పుడు అప్లికేషన్ లేని వాళ్ళు కూడా జర్నలిస్టులు కావాలన్న ఉద్దేశం బట్టి పండుగ మనం ఒక ప్రయత్నం చేయడం కోటి మిత్రులు నాగరాజు కానీ, సురేంద్రు నాగరాజు కానీ, సూర్య రోషన్ కానీ, వాళ్ళందరితో ఈ మధ్యకాలంలో మనం కరోనా మహమ్మారి ఎదుర్కొనే రాగలేదు లేకపోతే ఇంకా అలాగే అభినందనలు తెలియజేస్తున్నాం. మరి తిరుపతిలో కెమెరామెన్గా వర్క్ చేస్తూ కరోనా బారి ముఖ్యమైన పాఠశాల మీ కృతి మనందరికీ తీరని ఆవేదన. ఎందుకంటే మీకు మీకందరూ తెలుసు, ప్రస్తుతం జర్నలిజంలో కూడా పోటీ తప్ప ఎక్కువ. మరి నేను నిన్నగా పాల్పడే అనే చెప్పినట్టు ఏ ముందు పంపించాలని, ఏ ముందు పంపించాలని ఆశించుకోండి. మన సొసైటీ కానీ వార్త జనసంపంలో ఉన్నటువంటి